ఈరోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో ఆంబో తరిచినట్టు మనందరం అరుపులు చూస్తా ఉన్నాం. ఇవాళ ఒకటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. ఎక్కడ దిక్కు లేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులో అడుగుపెట్టని స్థితిలో ఇవాళ రాంబాబు ఆంబోతి రాంబాబు ఉన్న సంగతి మనందరం చూసాం. అరే రాంబాబు, నీకు ఒక్కటే చెబుతా ఉన్నావు, నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి అమ్మనే నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా? నువ్వు ఆంబోతులాగా ఒక యదవలాగా, యదవర్నారలో యదవలాగా నిన్ను ప్రజలు పోలవరం మరి పట్టిసీమ పులిచింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి, నువ్వు చూసింది సుకన్యాని, నువ్వు చూసింది సుకన్యాని గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యాతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రరా. ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంట కాళ్ళతో మునిగిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం. ఒకటే గుర్తుపెట్టుకో రాంబాబు, నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందు వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అరే అంబటి రాంబాబుగా ఎటకారంగా మాట్లాడి ఒక నవ్వు నవ్వులు చిందిస్తూ నువ్వు జోకర్వో కమెడియన్వో మంచివో అర్థం కాని పరిస్థితిలో రాష్ట్రం 2.5 సంవత్సరాలు నువ్వు చేసిన తీరు దానన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్కి అమ్మ లాంటి భువనేశ్వరమ్మ మీద నువ్వు వేసిన నింద నా కొడక ఇప్పటికి కూడా ప్రతి ఒక్క తెలుగువారి రక్తం నర్రరాన పొంగుతూ ఉంది. గుర్తుపెట్టుకో, ఇంకొకసారి నువ్వు నీ పరిస్థితులను మార్చుకోకుండా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడినైనా ఏ కార్యకర్తనైనా విమర్శిస్తే నా కొడక గుడ్డ నొరదీసి నన్ను రోడ్డు మీద కొట్టుకుంటూ చేసిపోతుంది అని చెప్పి నీ ఇంటి ముందు నుంచి సవాల్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకో రాంబాబు, ఏం చేశావు నువ్వు 2.5 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు పోలవరం గురించి నీకు తెలుసా? పట్టిసీమ గురించి నీకు తెలుసా? నీకు తెలిసింది ఒకటే, ఈ వైసీపీ కేబినెట్లో తెలిసింది ఒకటే, సంజన సుకన్య అరగంట గోరంట్ల మాధవ్ ఈ మీరు చేసింది. ఇంకొక మంత్రి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజులు చెల్లించారు. మీ పాలన చూసి ప్రజలు 164 సీట్లతో తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, మీరెవరైనా సరే వైసీపీ నాయకులందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నాకు కొడగలారా? గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరిని ఉత్సాహ పోయిస్తా, ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నడి రోడ్డు మీద బట్టలోడు తీసి కొట్టుకుంటూ తెచ్చిపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకుంటే, ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి, కానీ మీరు ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసి ప్రతి తెలుగు వాడి రక్తం మరిగేలా చేశారు, దానికి ప్రతిఫలం మొన్న చూశారు మీరు. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఇంకనైనా మార్చుకోకపోతే నా కొడకలారా మీరు రోడ్ల మీద రాలేదని చెప్పి తెలియజేస్తాం.